మన సొసైటీలో ప్రాస్టిట్యూట్స్ని ఎన్ని మాట్లాడాలో, ఎన్ని రకాలుగా అవమానించాలో అన్ని రకాలుగాను అంటూ ఉంటారు, అవమానిస్తూ ఉంటారు. ఒక్కసారి అనిపించుకునే వాళ్ళ సైడ్ ఆలోచిద్దాం. ఒక మనిషిని అంతమంది అన్ని రకాలుగా మాటలు అంటున్నా పడుతూ అలాగే ఉంటున్నారంటే అది ఆ వృత్తి పట్ల వ్యామోహంతో ఉంటున్నట్లా, లేదా కంపల్షన్తో ఉంటున్నట్లా? మన సమాజం మాట్లాడడానికి కూడా సిగ్గుపడే ఈ టాపిక్ని కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసి ఎక్స్ప్లాయిట్ చేసేద్దాం. ఎపిసోడ్ లాస్ట్ దాకా విని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి. అలాగే లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి, అవి నా ఎఫర్ట్స్ని చాలా బూస్ట్ చేస్తాయి. హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ ఎపిసోడ్. ప్రాస్టిట్యూట్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంట్రా, అసలు వాళ్ళ గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటారా? మన సొసైటీలోని జనాలు ఎవరినైనా అబ్యూస్ చేయడానికి వాడే సగం బూతులు సెక్స్ గురించో, దాని చుట్టూ ఉన్న వివిధ ప్రక్రియల గురించో ఉంటే, ఆ సగంలో 90% ప్రాస్టిట్యూట్స్ ఆర్ ప్రాస్టిట్యూషన్కి సంబంధించినవే ఉంటాయి. సొసైటీలో ద మోస్ట్ ఎఫెక్టెడ్, అబ్యూజ్డ్, ఇంజూర్డ్ అండ్ మెంటల్లీ వీకెస్ట్ సెక్షన్ ఆఫ్ పీపుల్ వీళ్ళే అని చెప్పడానికి ఈ ఒక్క పాయింట్ చాలు. ప్రాస్టిట్యూషన్ గురించి చెప్పే ముందు సగం మంది ప్రాస్టిట్యూట్స్గా ఎలా మారుతారో చెప్తాను. ఇండియాలో బాంబే రెడ్ లైట్ ఏరియా, కోల్కతా దగ్గర ఉన్న సోనాగచ్చి, వాడియా లాంటి సెక్స్ విలేజెస్ చాలానే ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో ప్రాస్టిట్యూషన్ అనేది ఓ ట్రెడిషన్లా నడుస్తూ ఉంది. అయితే అక్కడికి అమ్మాయిలు ఏదో వాల్ స్ట్రీట్లోకో అమీర్పేట్లోకో రెజ్యూమ్లు పట్టుకొని వచ్చినట్టు హాఫ్ నేకెడ్ బాడీలతో రారు. అక్కడ ఉండే అమ్మాయిల్లో 90% మాయమాటలు చెప్పో లేదా మత్తుమంది ఇచ్చో కిడ్నాప్ చేసి ఎత్తుకొచ్చిన వాళ్ళు ఉంటే, మరో 10% మాత్రం అక్కడే పుట్టిన వాళ్ళో లేదా తెలిసి తెలియనితనంతో వెళ్ళి అక్కడ బలైపోయిన వాళ్ళో లేదా అయిన వాళ్ళే అమ్మేయటం వల్ల అక్కడ పడ్డవాళ్ళు ఉంటారు. వాళ్ళలో 99.99% ఆఫ్ ద పీపుల్కి కూడా మనలాగే అమ్మా నాన్నలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలతో ఉండాలని, వాళ్ళతో మంచి చెల్లు షేర్ చేసుకోవాలని ఉంటుంది. కానీ వాళ్ళు ఇరుక్కుపోయిన పరిస్థితుల కారణంగా వాళ్ళకు కొన్ని తప్పవు. ఇంకా ప్రతి ఊర్లో హైవేల దగ్గర, రైల్వే స్టేషన్ల దగ్గర కనబడే వాళ్ళు అంటారా, అలా ఆ పని చేయకపోతే ఏదో ఒకటి చేసుకొని బతకచ్చు కదా అని చాలామంది చెప్తారు. కానీ ఓ అమ్మాయి ప్రాస్టిట్యూట్ అని తెలిస్తే ఆ అమ్మాయికి మీ ఇంట్లో బట్టలు ఉతికే పనో, అంట్లు తోమే పనో ఇస్తారా? మాటలు చెప్పే మనుషుల్లోని 90% అందుకు ధైర్యం కూడా చేయలేరు. ఒకవేళ అలా కానీ మీరు పని ఇచ్చి వాళ్ళు చేరినా, ఆ తర్వాత ఫేస్ చేయాల్సిన కాన్సిక్వెన్సెస్, పడాల్సిన మాటల కన్నా ఆ ప్రాస్టిట్యూషన్ ముసుగులోనే ఉండి కఠినాత్ముల్లా నటిస్తూ సమాజం నుండి వాళ్ళను వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకోవటమే బెటర్ అని ఫీల్ అవుతారు. నేను వాళ్ళు సర్వోత్తములు, దైవస్వరూపులు, వాళ్ళకి భారతరత్నాలు లాంటివి ఇచ్చి ప్రోత్సహించండి అని చెప్పను. కానీ ఎప్పుడైనా ఎక్కడైనా వాళ్ళు కనబడితే డైలాగులు కొట్టడం, చీప్ లుక్స్ ఇవ్వటం, వెకిల్ నవ్వులు నవ్వటం లాంటివి చేయకుండా ఉండండి చాలు. ఒకవేళ నేను చెప్పింది అబద్ధం అనుకుంటే, ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఎవరైనా ఓ ప్రాస్టిట్యూట్ని కలిసి వాళ్ళతో ఓ 5 మినిట్స్ కేరింగ్గా మాట్లాడి చూడండి. వాళ్ళ మేకప్లు, లిప్స్టిక్లు, హాఫ్ నేకెడ్ బాడీలు, వెనకున్న కన్నీళ్ళు, కష్టాలు అన్నీ చెప్తారు. ఈ టాపిక్ మీద మరో ఎపిసోడ్తో వీలైనంత త్వరలో మళ్ళీ వస్తాను. ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాల్ని అండ్ సజెషన్స్ని కామెంట్ చేయండి. ఆల్సో డూ లైక్, షేర్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్. గంటలు పగలదొబ్బండి, ఎందుకంటే బొక్క బొక్కల్లో ఉన్న ఇలాంటి ఎక్సైటింగ్ అండ్ అమేజింగ్ కాంటెంట్ అంతా ఏరుకొచ్చి నీకు మాత్రమే చెప్తాను.